నుంచి రోజుకి రెండు గ్రెల్ పలుస్తున్నావు. ఇది ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీకి టైం ఖర్చింది లేదు గానీ ఏదో ఒక్కసారి నాకు లేట్ అయినందుకు నాకే బిల్ డబ్బులు ఇస్తాంది. అవును కట్ట కింద నర్సరీ దగ్గర ఇల్లు కట్టడానికి పర్మిషన్ కోసం 5000 లంచం తీసుకున్నావంట. అంటే నాకు తెలియదు అనుకున్నావులే, సిగ్గులేదా లంచం తీసుకోనికి? నీకు పెళ్ళే కాలేదా? నువ్వు ఈ నౌకర్ సరిగా చేసినా చేయకపోయినా గవర్నమెంట్ వాళ్ళు 35000 జీతం ఇచ్చినా ఇచ్చే ఇంకెందుకే నీకు లంచం? తీసి పెసాడు అంట. అవును ఈ ఉద్యోగం ఇట్లా లంచం పెట్టి కొన్నావా ఏంటి? మేడం కష్టపడి రాత్రి పగలనక చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నా, కోచింగ్ కూడా తీసుకోలేదు. తెలిసి తెలవక ఏం మాట్లాడకండి. స్కూల్ సెక్రటరీ గారు చదువు అనేది ఇష్టంతో చదవాలా, కష్టంతో కాదు. ఇష్టంలో కష్టం ఉన్నది కాబట్టి జాబ్ కొట్టిన. 500,000 మంది ఎగ్జామ్ రాస్తే 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి మేడం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను లంచం పెట్టి జాబ్ కొనలేదు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకో, బెంగళూరులో 50,000 సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఊరి మీద ప్రేమతో 20,00,000 లంచం పెట్టి సర్పంచ్ గా గెలిచిన. ఇప్పుడు చెప్పయ్యా, లంచం ఎవరు తీసుకోవాలా, నువ్వా నేనా? ఈ జనాలు చాలా తెలివి గల వారయ్యా. ఎవరెక్కు డబ్బులు ఇస్తే వాడికే ఓటేస్తారు. ఈ వెరు పలంచుకో. ఈ 4,000లో నేనున్నాను. మా వార్డ్ మెంబర్ సత్తిగాడు, వాడు 50,000 లంచం పెట్టి గెలిచింది కదా, కాదు వాళ్ళు అడుగుతాడు. మేమందరం పంచుకోవాలి కదా, దీన్ని సమన్యాయ పాలన అంటారు. గట్లా నువ్వు సత్యగాడు రాత్రికి కొట్ట తాగురి. నాకు మంద అలవాట్లేదు మేడం. మంచిది తంసాబ్ తాగుతా మేడం. నీకు సర్కారు నౌకరులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయ్యా. నీ పైసలతో తాగు తంసాబ్. సత్యగాడు రా, చెప్తే గాని రావారా? నువ్వు చెప్పినాక రానా అక్క, పాపం. ప్రైమేట్ మార్స్తుంది సత్తి, ఈడికైతే ఎవరు రారు కదా. ఈడికి ఎవరు వస్తారక్క? ఎవరు రారక్క? GPRS, I come from deep forest, not to name many powers, shiri sandak nene lava. Anneki GPRS, I come from deep forest, not to name many powers, shiri sandak nene lava. ఈ ఎన్విరాన్మెంట్ లో ఇట్లా స్మోక్ చేస్తుంటే మస్తుంది. బెంగళూరు లో అయితే వీకెండ్ లో పబ్ కిరే దానిరా, మస్తుగా ఎంజాయ్ చేస్తుంటే. ఇక్కడ దావత్ చేసుకోవాలంటే గుట్టలల్లో పుట్టలల్లో చుట్టూ తిరగాల. కుద్దరదమ్మ అవుతుందిరా సతీ. రే సతీ,
హాఫ్ మెన్షన్ హౌస్ తీసుకురా. గదేరా బాలయ్య బాబు తాగేది మంచి నాన్ వెజ్ స్టఫ్ అండ్ 4 సిగరెట్స్. నువ్వేం తాగుతావో తెచ్చుకో. 500 జీవన త్యాక రై. నువ్వు కూడా తాగుతావు కదా, నువ్వు పెట్టుకో. హలో వస్తున్నా గురి మళ్ళీరా నాయన మందు కూడా మనిషి అంత దానిస్తుంది. ఎప్పుడుదా సీరియల్ అవుతుంది, తెల్లదాగుతుంది, పొద్దున అవుతుంది, ఇక నేను వార్తలు చూడద్దా మేడం, గందుకే బొమ్మాచి కొట్టినా. నువ్వు ఆమెను కొట్టినావు, నిన్ను కొట్టిందా సతి? అంతేనా మల్లన్న? అంతే మేడం. ఆటలో నోటి ఏం పెట్టు ఎరకనా? తెలియదు మేడం. గృహ హింస చట్టం కింద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లేచి గుద్దంతా బల కొట్టి జైలు వేస్తారు. ఎందుకు ఇట్లా గాయగా చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వే చెప్పినావు కాదక్క గృహ హింస చట్టం అని. పంచాయతీ పెడితే పెద్ద మనసు దాగిపోయడానికి 10,000 రూపాయలు దావా తీద్దని చెప్పేసి బెదిరించినక్క. పాపం రా సత్తి. పాపమా? మనం ఓటాడని లేనప్పుడు ఏమన్నా ఎరికానా అక్క? చెప్పుకుడుతుకే
36 ఓటు రాగానే గంగిరెద్దులోకి వచ్చారు. ఏందో చెప్పు. ఇగో మన జేసీబీ సత్యనారాయణ బిడ్డే సర్పంచ్ గా పోటీ ఎత్తాంది మన కుల పావనే చెప్పు కుడితే వచ్చింది. ఏ ఓటేసి గెలిపించుకుందాం. ఇగో బుజ్జికి ఇగో అక్క ఇగో ఇది 500 ఉంచు. నీ ఓటు నీ భార్య ఓటు మాకే వాడాలి. 500 ఎందుకయ్యా? పక్క పార్టీ వాళ్ళు 1000 పడిస్తారా? వాళ్ళకే తప్పు. అయ్యో అయ్యో మళ్ళా మళ్ళా నాగరాజు మళ్ళా ఇగో 1000 రూపాయలు ఉంచు. ఇగో అక్కదేమో 2 నెంబర్ల చెప్పు కుడుతు, నాకు 500 నెంబర్ల షెడ్ కుడుతు. నీ ఓట్లన్నీ మాకే పడాలి. నాకు టైం వస్తుంది, గప్పుడు ఉంటుంది నీకు. 1000కి 4000 దొబ్బపోతే చూడు. ₹1000కి చక్రవర్తితో కలిపి 4000 వసూలు చేసిన అంటావు. అంతే కదక్క. ఇగో 20 లక్షలు ఖర్చు పెట్టినందుకు 3000 నాకు. ఓకే 50000 ఖర్చు పెట్టినందుకు ₹1000 నీకు. అడ్కచ్చింది అంటే దుబ్బు పేద నువ్వు. ఏంట్రా సత్తి గులుగుతున్నావు? పోదామంటున్నా అక్క. సర్పంచ్ సౌజన్య, నా పైసలు గుంజుకొని నన్నే బంధనం చేస్తారా? ఆయన లంచం తీసుకున్నారా అని. ఏ సర్పంచ్ సౌజన్య, దమ్ముంటే ఉప్పు రావే, చూసుకున్నా. అరే వార్డ్ నెంబర్ సత్తిగా, నువ్వు మగోనువు అయితే బయటికి రారా, చూసుకున్నా నువ్వు నేను. రేపటి నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సౌజన్య ఉండాలి, నీ నన్ను ఉండాలి. అయ్యో 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 మళ్ళీ తాగొచ్చినావా? తాగుడా తన్నుడా ఎడతావులే విరిచొచ్చినాడా? ఇలా ఏదో ఒకటి తెలుపాలి, లేకపోతే అది నన్ను ఉద్యోగం లంచం పెట్టి కూర్చున్నావు అంటారా? నాకు మసాకలు అయితే బిర్యానీ కావాలి. అంటే పొద్దాక నౌకరీ చేసి అలసిపోయి వస్తాడు కదా, అట్లా తాగితే మంచిగా నిద్ర పడుతుంది అన్నమాట. అమ్మా నువ్వు కూడా పొద్దంతా ఇంట్లో పని చేస్తావు కదమ్మా, నువ్వెందుకు? నాన్నకు పైన బాసులు ఉంటారు కదా, మీ క్లాస్ టీచర్ లాగా వాళ్ళు తిట్టినప్పుడు ఇలా తాగొస్తారు. అయితే మా టీచర్ నన్ను కొట్టినప్పుడు నేను కూడా మందు తాగొస్తాను. అయ్యో అట్లా కాదు నాన్న, నువ్వు పడుకు. జల్ది లగ్గం చేసుకోరా సత్తి, ఈ అడలో పనులు ఇంకెన్ని రోజులు చేస్తావురా? అవును మీ ముసలి కనబడతలేదు, ఎడిగిందిరా? దానికి జ్వరం వచ్చిందని పడుకుందక్క. మరి డాక్టర్ చూపించినారా? దాని అంతా ఉత్త జ్వరం అక్క, నేను జల్ది లగ్గం చేసుకోవాలని నాటకాలు ఆడుతుంది. సత్తిగా నేను కూడా గదే చెప్తున్నారా, జల్దిలో లగ్గం చేసుకోవాలి. ముందే ముద్రపైన మునక్కాయలు ఎక్కున్నావు, పిల్లని ఎవరు ఇస్తుంది నీకు? జల్దిలో చేసుకో. ఇదేమో సమంతలు ఎక్కున్నట్టు బర్రెపల్లి వేసుకొని
ఎద్దులాగా పెరిగింది నాకు చెప్తాంది. ఏంద్రా కొనుక్కుతున్నావు? చేసుకుంటా అంటున్నాక. అయినా నీకు పిల్ల దొరకాలంటే యుగాండా నుంచి తప్పియాలరా. నేను చేసుకోవడానికి ప్రభా సత్తాను మరి. సత్తి అక్కి పెడితే పోరా. నోట్లోకి పెళ్లి చేసుకో, వాడు పెళ్లి చేసుకోడు, గాడిదల లెక్క తిరుగురు ఊరు మీద. చేసుకుంటాం తీయ ముసలిదానా, నువ్వు గమ్ము లోపలి పో. ఇంకెప్పుడు చేసుకుంటారు రే, ముదిరి పైన ముంగేసారు వాళ్ళు తిరుగుతుర్రు. అబ్బా చేసుకుంటాం తీయ ముసలిదానా, నువ్వు ముందుకు లోపలి పో. నేను లోపలి పోతా గానీ మా సత్తిగాడు పొయ్యి అంటు పెట్టలే, వాసన ఎక్కడికి వస్తుంది. అమ్మో ఈ ముసలిది నా కొంప కొల్లేరు చేసేటట్టే ఉందిగా. పక్కింట్లో పొయ్యి వాసన అసలే నీకు జ్వరం వచ్చింది, పోయి పండుకో, అందులో వేసుకో మంచిగా తిను, పండుకో పండుకో. సరిగ్గా సిగరెట్ కూడా తాగండి, సిగరెట్ కూడా అయిపోయింది. అక్క పోయి బకెట్లో నీళ్ళు తీసుకురాపో. ఎందుకు గద్దొట్టి పోతావా? ముట్టి మీద అంతే పోయి గోళంలో పడతావు, మూసుకొని చెప్పించాయి. సరే అక్క గట్లండి. ఏవండి ఈరోజైనా కొంచెం జల్దీ రండి, పాప మీకోసం ఎదురు చూసి ఎదురు చూసి పడుకుంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటానో నాకు మార్దమైన సపన నీవి నొట్టు. ఇక నుంచి నేను తాగుడు బంద్ చేస్తా, నైట్ కూడా తాగా, కావాలంటే మన చిచ్చి. నువ్వు ఒట్టు పెట్టిన ప్రతిసారి మా టీచర్తో సరేదా చిట్టి, నువ్వు పోయేస్తా, బాయ్ బాయ్. మళ్ళీ నీ సర్పంచ్ తోని లొల్లు పెట్టుకోకండి. అబ్బా నా ముంగట దాని జోలు తీయకే. సరే నేను పోయేస్తా, బాయ్. ఫోటోలు క్లారిటీగా మంచిగా రావాలా, ఫేస్బుక్ లో పెడితే 100 కామెంట్లు 1000 లైక్లు రావాలా, మంచిది పట్రా. ఇక ఈ రోజుకి మన ప్రోగ్రామ్ అయిపోయింది, ఈ ఫోటోలన్నీ ఊర్లో గ్రూప్లు అందరికీ షేర్ చేయి. అక్క మొక్కలు లాంటివి మీరు కూడా ఇంటింటికి చెట్లు పెట్టమని చెప్పు. సరేనా? సరే. ఎటు పోతున్నారా? గ్యాంగ్ అంతా కట్ట కట్టుకొని బయలుదేరారు. నీకు మా గుంజుని పోతున్నామక్క. అయిపోయి ఏం రో మాటలేకపోయినాయి, బుద్ధం మీద అంటే బోర్ల పక్కలు పడతారు. లేకపోతే ఎందాక చందరాయక 3 రోజుల నుంచి తప్పించుకుంటాం. ఏం చందరా? నీకు తెలియదు అక్క ముంగట ఏం పండుకుందో. సత్తి రేపు పిల్లకి 500 చందరాయిరా. 500 కాదక్క, 1000 రూపాయలు ఇవ్వాలి, సర్పంచ్ అయినా కొంచెం కారు కూడా ఇవ్వాలి. అయిపోయి అయిపోయి
సరే 1000 రూపాయలు రాయరా. థాంక్స్ అక్క మళ్ళీ వస్తాం. పోరి గాని మళ్ళీ రాకురు. అయ్యలా కా నిన్ను మీ మందరం కలిసి హోటల్స్ గెలిపిసాక అట్లాంటావు. సరే పోయి రండిరా. రేయ్ చెప్పడం మర్చిపోయినా మనిషికి ఒక చెట్టు నాటురి నేను కూడా నాటునా చూడురి. సరే అక్క పోండ్రి పోండ్రి. अरे सती गल की अंटे पद पदा खर्च मन ग्राम पंचायती मुझे अदे विग्रहा चंदा मन इंटर वसूल लक्ष रूपये पनरा सत्य मन ग्राम पंचायती मुझे विग्रहा रेपे डूर डे ఇదేందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాండి ఆఫీస్ కు కరెక్ట్ టైం కాతిని రాత్రి గిట్ల ఏమన్నా గడిపిడేసినేంది. గుడ్ మార్నింగ్ మేడం. ఆ వెరీ గుడ్ మార్నింగ్ కార్యదర్శి ఎక్కడ ఉన్నావయ్యా? ఆఫీస్ లో మేడం. హైవే పక్కన దాబా దగ్గరికి రా లంచ్ చేద్దాం. అట్లనే మేడం. ఇది పిలిచి బిర్యానీ పెడుతుందంటే ఏదో పెద్ద కిచ్ చేసి ఉంటది. అరే ఉత్తప్ క్యాన్ వీరేనే అంత రాకపోతే ఎట్టుంటాడు అక్క? గంతే అంటావా? ఆ గంతే కదా. ఇద్దరు గౌడి బరలే కున్నారు చూడు ఎట్లాస్తారో మెక్కదందుకు. నమస్తే మేడం. నమస్తే సెక్రటరీ. వాలస్టెట్ ఉంది లోపల కూర్చోపోయినో? ఇక్కడ వాతావరణం చల్లగా ఉన్నా నిన్నే కూర్చున్నా మేడం. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ దమ్ బిర్యానీ రుమాల్ రోటీ తండూర్ రోటీ బటర్ నాన్ అయిపోయిందా? రేట్లు ఎవరు చెప్తారు? మీ తాత చెప్తాడా? చికెన్ బిర్యానీ 200 మటన్ బిర్యానీ 250 ఫ్రాన్స్ బిర్యానీ 300 ఫిష్ బిర్యానీ 400 అదంతా కాదు కానీ ముందుగా 2x3 మటన్ సూప్ తీసుకురా గట్లనే ఒక వాటర్ బాటిల్ తీసుకురా. సూపర్ ఉంది సూప్ అయితే. కనికి బౌల్ అంటే ఇట్ల పడైని. సరే గాని 3 చికెన్ బిర్యానీ వట్కరాపు. ఓకే మేడం. ఇగో నేను ఈ సూప్ తాగే లోపల నువ్వు వట్కరావాలా లేదంటే మంచిగా ఉండదు. నేను ఎవరో ఎరికే కదా తెలుసు మేడం. ఏసేసాడు బాగా ఏసేసాడు.
పోయేటప్పుడు చెప్తాలే కానీ ముందు బిర్యానీ పట్టుకరా. ఓ ఏమ్రా సత్తిగా, బిర్యానీ ఎట్లుంది? అరే మస్తుగా అక్క. ఏమయ్యా కార్యదర్శి సపోర్ట్ చేస్తాలు? మొత్తం మీరే మాట్లాడబడుతుంది కాదు మేడం, నన్ను ఏమన్నా మాట్లాడనిస్తారా? ఇప్పుడు చెప్పు గ్రీట్ ఎట్లుంది? బాగుంది మేడం. ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది అయ్యా. ఈ క్లైమేట్ లో బీర్ తాగితే కదా. బేరేన్ మూడు బీర్లు. మూడెందుకు అక్క, కార్యదర్శి బీర్ తాగాడు. ఎరికే తీరా, నీకు ఒకటి నాకు రెండు. నీకు రెండు అయితే నాకు ఒకటి, నాకు కూడా ఇంకోటి. తాగినాక తెచ్చట్టిరా, గాడి ఎడికని తెగకపోతుండా. సరే సరే అక్క. ఓ బేరరా, మా కార్యదర్శికి అలవాటు లేదు. పల్పి ఆరెంజ్ అన్నాక మసా బొట్లను పట్టుకరా. అది కాదు మేడం. పర్వాలేదు కార్యదర్శి, మజా తాగితే ఏం మత్తే కత్తి. అది కాదు మేడం. కార్యదర్శి నువ్వు మజా తాగుతున్నావు గంతే. ఏమంటారా సత్తి? గంతే. ఏమయ్యా కార్యదర్శి మొహమాట పడితే ఎట్లుంటది? మజా తాగితే మస్తు ఉంటది, తాగు. మొహమాటం కాదే దొంగ ముండ, నేను బీరు తాగని నువ్వు చెప్పుదామంటే నన్ను ఏడ చెప్పనిస్తానవే. కయ్య కయ్య వసపిట్ట లెక్క వదలబడితివి. ఎల్ల నన్ను బీరు తాగించేటట్టు లేవే. బండిలో పెట్రోల్ కోసం అని 50 రూపాయలు తెచ్చుకున్నా మేడం. టిప్పు కూడా సరిపోగా. ఎందుకక్క? నేను పర్సు తేడం మర్చిపోయిన సత్తి. మరి ఇప్పుడు ఎట్లా మేడం? మీరు ఏం పరిచయం కాకుర్రి, నేను అంతా చూసుకుంటా. అరే సతి, నీకు ఎంత కావాలో అంత కుమ్మయ్యి. ఏం కుంటాం అక్క, వచ్చిన షాపు దాగిన మొత్తం దిగింది. ఏ బేరర్, ఇంకో వాటర్ బాటిల్ తీసుకురా. ఏంటయ్యా బిర్యానీ ఆ ఉప్పు ఎక్కువ కారం తక్కువ, టేస్ట్ ఏమైనా ఉందా? మనిషి అన్నటువంటి ఎవడని తింటాడయ్యా బిర్యానీ? ఎంత కలుసుకుందో తెలుసా? ఏంటి మొత్తం తిన్నమా, నా ముక్కలు చూడు, నా బిర్యానీ చూడు, ఆ బిర్యానీ చూడు, ఆ సోర్మ చూడు. యూ స్టూపిడ్ ఇడియట్ కాల్ యువర్ మేనేజర్. నేను ఎవరు తెలుసా నీకు? హాయ్ పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ది సర్వీస్ విచ్ యువర్ ప్రాబ్లం టు ది కస్టమర్స్ ఇస్ వర్స్ట్. ద బిర్యానీ ఇస్ టేస్ట్లెస్, టు మచ్ స్పైసీ, నో salt. Look at this butter milk. Mahanadi. No salt in this. Look at this water bottle. Look at this biryani bottle. This. Why are you crying, madam? Wait. It's contaminated water. It creates many health issues. Wait, 1 minute. ఏంటి వెంట? ఏంటి వెంట? వాటర్ బాటిల్ చూడండి, వాటర్ లో మెక్కలు ఉన్నాయి. అంటే మాకు తెలియకుండా ఫుడ్ లో ఏమి కలిపారో ఏంటో, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తారా? ఇవి సత్తి మొత్తం వీడియో రీరా, మొత్తం వీడియో రీరా. ఈ వీడియో అంతా ట్విట్టర్ లో ఫేస్బుక్ లో పెట్టే దయచేసి గొడవ చేయకండి. కావాలంటే మీకు స్పెషల్ గా ఒక బిర్యానీ తెప్పిస్తా. ఏంటి బిర్యానీ కోసం కక్కుర్చి పడదాంట్లా కనబడుతున్నా నేను? నేను ఎవరో తెలుసా కార్యదర్శి? నువ్వు కూడా వీడియోది, ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలా? ప్లీజ్ మేడం, దయచేసి గొడవ చేయకండి. కావాలంటే మీ బిల్ కట్టకుండా వెళ్ళిపోండి, మీకు ఒక దండం మేడం. సరే సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తావు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తా. నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అయింది అనుకో, నీ డాబా మొత్తం సీల్ చేపిస్తా. అరే సత్తి నడురా.
మాకు భలే కస్టమర్ దొరికినావు ఈరోజు. పొద్దున ఎవరు ముఖం చూసావురా? పాపం మరి ఘోరం మేడం. ఏమయ్యా కడతావా బిల్లు? పిలవాలా మేనేజర్ని? అబ్బా మేడం మూసుకున్నాడు. ఏంది ఈరోజు నా బెడ్డింగ్ కా రాలేదు? బాపు రా బిడ్డ, నీకోసం ఎదురు చూస్తున్నా, ఇంత లేట్ అయింది. నాకు తెలుసులే బాబు నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో. పైన కిట్టుకడున్నాడు. నువ్వు ఏమే నా బిడ్డ పొద్దుంతా కట్టబడి వచ్చింది, గరం గరం చాయ్ పెట్టి. నాకు తెలియదా ఏంది నువ్వు చెప్పానా? అబ్బా బాబు నీకు ఎన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగొద్దని? ఇంకోసారి సిగరెట్ తాగినామంటే ఈ మందు కూడా బంద్ అవుతుంది. ఇక తాగను బిడ్డ, ఇదే లాస్ట్. నీ మీద నేను సర్పంచ్ కాంచి 100 సార్లు ఒట్టేసిన. ఇగో ఈ మందు మీద ఒట్టు, ఇంకా తాగను బిడ్డ. మందు మీద ఒట్టేసినావు కాబట్టి నమ్ముతున్నా. ఇంకోసారి కనుక సిగరెట్ తాగినాం అనుకో మందు బంద్ అవుతుంది. నాకు కనుక తిక్క రేగితే టీ కూడా బంద్ చేపిస్తా. ఇక తాగను బిడ్డ. ఆయన ఈ సిగరెట్ ఎట్లా తాగుతారు బాబు? బ్యాడ్ స్మెల్ వస్తుంది. రావాల్సిందే. నువ్వన్న కంపెనీ ఇవ్వచ్చు కదరా కిట్టు. ఏ వాణ్ణి కూడా అలవాట్లేదు బాపు. నువ్వు రారా కిట్టు, నువ్వు తాగు బాపు. వెళ్తాయిరా కిట్టుగా, మా నాన్న తాగిన సిగరెట్ లో మస్తు కిక్ ఉంటది. నువ్వే తప్పు చేసిన కారణం ఎత్తుకుంటావు కదా అక్క. తప్పు చేయకపోతే ఈ ఊర్లో నెగ్గలేం రా. కరెక్ట్ చెప్పినావు అక్కో, కానీ నాకు కన్ఫ్యూజన్ ఉంది అక్క. ఏందిరో మీ పోరితో లగ్గం ఎట్లా చేసుకోవాలని రంది పడుతున్నావా ఏంది? ఏ అది కాదక్క, పెద్ద బాబు నువ్వే సిగరెట్ తాగొద్దు అంటావు, మందు తాగొద్దు అంటావు, మళ్ళీ నువ్వే సిగరెట్ కొనుక్కొస్తావు, మందు కొనుక్కొస్తావు. అరే కిట్టు బాబుకు వయసు ఎంత ఉంటుందిరా? 55 ఏళ్ళు ఉంటుంది అక్క. కాదురా 60 సంవత్సరాలు. 25 సంవత్సరాలకి లగ్గం అయిపోతుంది, 30 సంవత్సరాలకి పిల్లలు బడికిపోయే వయసు వస్తుంది. అప్పుడు మొదలవుతుందిరా ప్రతి తల్లిదండ్రుల జీవన పోరాటం. ప్రైవేట్ స్కూల్కి తోల్దామంటే పైసలు లేక, సర్కారు బడిలో చదివిద్దామంటే మనసు ఒప్పక, రూపాయి రూపాయి కూడబెట్టుకొని అప్పో సొప్పో చేసి 10వ తరగతి వరకు చదివిస్తారు. ఇక ఇప్పుడు మొదలవుతుంది అసలు దోపిడీ. కార్పొరేట్ కాలేజీలలో లక్షలు ఫీజులు అంటారు. గవర్నమెంట్ కాలేజీలలో చదువు మంచిగా చెప్తారో లేదో అని భయం. మంచిగా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తాడు, చక్కగా చదువుకున్నాడు సంకనాకి పోతాడు. అప్పుడు మనకు అత్తయ్య 25 సంవత్సరాలు. కొడుకుకి మంచి కోడలు దొరకకపోయినా, బిడ్డకి మంచి అల్లుడు దొరకకపోయినా మళ్ళా మన తల్లిదండ్రులకే కష్టం. ఇంకెప్పుడు రావాలి సుఖపడేది? రాత్రి కాగాని 2 పెగ్గులేసి పిల్లలతో సంతోషంగా గడపాలన్న వాళ్ళ స్వప్నం ఎప్పుడా నెరవేరేది? మహా అంటే ఇంకా 10 సంవత్సరాలు గట్టిగా ఉంటారేమో. అందుకే బాపుకి రోజుకి 2 పెగ్గులు. వారానికి 2 సిగరెట్లు. మనము వారానికి 2 సిగరెట్లనే అనుకుంటాం,
కానీ మనకు తెలియకుండా రోజుకి 2 సిగరెట్లు తాగుతాడరా? బాపుకు వయసు మీద పడ్డారు కదా కిట్టు, మనం ఈ మాత్రం కంట్రోల్ చేయకపోతే హెల్త్ ప్రాబ్లమ్లు వస్తాయి. నేను కూడా ఇప్పుడే మా తాతకు ఆర్డర్ తీసుకోవతా అక్క. సరేరా, ఈరోజు నా పైసలతో తీసుకో. ఇంకా తీసుకో. చచ్చిపోయినట్టు సరే సూర్యుడు పెళ్లి సూపులేమో కానీ వాడిచ్చిన దావత్కి ఇంకా 2 రోజులు ఆకునే కదా మనకు. అది పెద్ద డేంజర్ క్యాండిడేట్ అన్న, దాని పేరు సుద్దగడ్డ లచ్చి అనే దానికంటే దెబ్బ లచ్చనాలన్న. అది గిట నీ దిక్కు చూసింది అనుకో, నువ్వు దాని దిక్కు చూడకుండా నీ తవ్వలు నువ్వు. ఏందిరో గట్లాంటివి నీ పోటీకి మేమేం రాంతి? అది కాదన్న, మన పత్తి చేను మందు కొట్టరు అమ్మన్నది. సరే మొగలు లేడు కదా, పత్తి చేనంతా పురుగు పడుతుంది అని చెప్పేసి నీ మందు కొట్టడానికి పోయినా. సరే నీ మందు కొడుతుంటే నీళ్ళెత్తుకు రాపోయి అన్న. అదేమంటది, నన్ను ఎత్తుకోమని అంటది. అట్లా చేయి పట్టుకుని షెట్టర్లోకి పోదామంటది. ఏ నీ అసంటాను కదా అని చెప్పి నచ్చ చెప్పిన. లాస్ట్కి ఏం చేసింది, నేనే చేయి పట్టుకుని షెట్టర్లోకి గుంజిన అని చెప్పేసి పెద్ద మనుషులు పిచ్చి పెద్ద పంచాయతీ పెట్టించింది. నీ అవ్వ దానికేం రోగం పుట్టింది రా, గిట్లా చేసింది? ఏమో అన్న, ఉట్టి పుణ్యాన్ని అనుబంధనం చేసింది. నా పోరి మొగడు ఇజ్జతంతో పోయింది. అలాగే చీమలేందా నా స్టఫ్ మొత్తం గుంజుకొని పోతున్నాయి. పోనీ తీరా బాయ్, అవేమన్నా తీసుకుపోయి పొట్టలు పెడతాయా? నాకి నాకే అవి ఎయిడ్స్ పెడతాయి. ఇక పోదాం పారి, సూర్యాని మామ అసలే మటన్ వండిస్తుండట. మంచి మర్యాద గల మనుషులు ఉన్నట్టరుగా. అరే చెప్పా, పోదాం పారా. లాస్ట్ వినమనుకో, అట్టి పులిసే దొరుకుతుంది పారి. మేకున్నట్టుంది. అరే కరెక్టేరా, ఇది గీడున్నది ఏందిరా? ఇది మేక నా దయమా. నీ ముఖం పిచ్చోడ తాడు తట్టుకున్నదిరా అన్న. దాన్ని తీసుకొచ్చి ఎత్తుకో అన్న, ఆ బయట వదిలిపెడదాం. మేక లేదు, దయ్యం లేదు. రెండు మినిట్స్ పెడదాం పారా. నా కొడుకు దొక్కిరా, ఇన్ని రోజులు నా మేక పిల్లలు ఎత్తుకుపోయిన దొంగలా కొడుకులు మీరేనా? ఏ పెద్ద
మనిషి ఏం మాట్లాడతానావు? మనుషులను చూసి మాట్లాడు. మేమెవరో నీకు ఎరికేనా? నీతో మాట్లాడేది అయ్యా, మా ఊరిలో ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మీ గుద్దంతా వాళ్ళు ఇంకారు. అరే మలిగా, గుడి దగ్గరికి మనవలు అందరినీ దొరకరారా? మేక దొంగలు దొరికిల్రు. నువ్వు వాళ్ళని అక్కడ గట్టు కట్టేరా, మీరు పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారా? అట్లలేరా? సార్, మేము దొంగలం కాదు, నేను పక్కూరి కార్యదర్శిని. ఈ ఊళ్ళో మా దోస్తు గాని పూల పనులు ఉన్నదంటే మందు తెచ్చుకొని తాగిపోతున్నాం. పోతుంటే ఆ పొదల మేక ఒరుతుంటే తప్పిపోయింది, రోడ్డు మీద ఇడిచి పెడదామని తీసుకెత్తంటే ఈయన మమ్మల్ని దొంగలను కట్టేసిండు సార్. ఏ, మీరు దొంగ మాటలు చెప్పకురి. ఇవ్వరకు 20 పిల్లలు పోయినాయి, మీరే దొంగలు. ఏంది బాయ్, ఒకనకు దెక్కు మాట్లాడుతురు. మీకే ఉన్నాయి పత్ర, మాకు లేవు ఫోన్లు. మేము కూడా మాకు ఫోన్ చేసినాం అనుకో, మీకు 3 సెట్ల నీళ్ళు తప్పిస్తుంది. ఏమనుకుంటారు సౌజన్య సర్పంచ్ అంటే? ఏ ఊకోరా, ఈ చిన్న విషయానికి సర్పంచ్ ఫోన్ చేస్తావా? ఏ నువ్వు ఊకో అన్న, నీకేం తెలియదు. వాళ్ళు ఊకున్నా కొద్ది ఎక్కువ మాట్లాడుతారు, అక్కోసం బద్దలు వలుగుతాయి. అది అత్తే అలా బద్దలు వలుగుతాయో పలుగుతాయో నాకు తెలియదు, కానీ నా బద్దలు అయితే ఖచ్చితంగా వలుగుతాయి రా. హలో అక్క, ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉంటానరా, ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల వద్దకే పాలన చేస్తూ ఊర్లోనే తిరుగుతున్నా. అక్క, ఇది రాంపూర్ గుట్ట మీద గుడి ఉంది కదా అక్క, అక్కడ పెద్ద పంచాయతీ అయితే నువ్వు జల్దీ రాక. నువ్వు సరే అత్తనాడు, ఇంకెప్పుడు ఊర్లో ఏదో ఒక పంచాయతీ. అరే కిట్టుగా, సర్పంచ్ గిట్లా ఈడికి వచ్చింది అనుకో, నా భాగవతం మొత్తం బయట పడుతుంది. మా ముసలి చచ్చిపోయిందని అబద్ధం అటు లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చిండ్రా. ఏయ్ ఆపురా, మీ లొల్లి ఏం జరిగిందో కరెక్ట్ చెప్పురి. అరే కిట్టుగా, నేను మాట్లాడతాగురా. సార్, నా పేరు సంతోషు, నేను పక్కూరి కార్యదర్శిని. ఈ ఊళ్ళో మా దోస్తు గాని పూల పనులు ఉన్నాయంటే తాగదందుకు వచ్చినాం. తాగిపోతంటే ఆ మేక తుప్పల చిక్కుకుంటే రోడ్డు విడిచిపెట్టినామని వచ్చినాం సార్. అమ్మతోడు మాకేం తెలియదు సార్. ఏమయ్యా కార్యదర్శి అంటున్నావు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న నిషేధం తెలియదా? మీరు ఎవరింటికి వచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏరి నేను ఫోన్ చేసుకనుకుంటా. వామ్మో వద్దు సార్, వాళ్ళకి ఈ ముచ్చట తెలిసిందనుకో మా ఇజ్జతంతో పోతుంది, మా సూర్యుని లగ్గం అంతా క్యాన్సిల్ అవుతుంది సార్. సార్ వీళ్ళ మాటలు నమ్మక సార్, ఇంతకు ముందే మా 20 మేకపిల్లలు పోయినాయి, అమ్మతో వీళ్ళు దొంగలే సార్. అరే మీ లొల్లంది ఏందా ఇది, ఆయన ఏమో గొర్రెల దొంగ అంటుడు, నువ్వేమో కార్యదర్శి అంటున్నావు, ఆయన ఏమో పూల పనులు అంటుడు, ఇదంతా ఎటో ఉంది? చక్కని అడుగు, మీ అడుగు స్టేషన్ వారి అడుగురి సార్. ఈ చిన్నదానికి స్టేషన్ కా సార్. ఊకో అన్న, మన అక్క వస్తుంది అంతా సెట్ అవుతుంది. ఊకో, అవన్నీ పోలీసులు చూసుకోవచ్చు, పైన అడుగురి తెల్లడుగు. హలో చెప్పురా. హలో అక్క, నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు. అత్త నాగు, ఎప్పటికో లొల్లేనారా? మిమ్మల్ని ఉండవా? అసలు ఏం మీ పంచాయతీ? నా మేకలు ఎత్తుపోతే దొరకట్లేదు మేడం, ఇంత ముందే నా 20 మేకలు పోయినాయి, వీళ్ళు దాని దొంగల కొడుకులు. కాదక్క, మా దోస్గాని పెళ్లి సూపులో పోయొస్తుంటే మందు దాగినాము, ఆ నుంచి వస్తుంటే పొదల్లో మేక కనబడ్డది, దాన్ని తీసుకొని వచ్చి ఇట్లా రోడ్డు మీద పెడుతుంటే ఆ పెద్ద మనిషి వచ్చి పెద్ద పంచాలు పెట్టుకుంటుండక. ఏమయ్యా కార్యదర్శి, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పి ఈ ఘనకార్యం తగలబెట్టినావు, అయినా మొన్న తాగడానికి తప్పుస మాటలు చెప్పినావు. నేను తాగలే మేడం, వీళ్ళతో కంపెనీ ఇచ్చిన గంటే అబద్ధం చెప్తుండే మేడం. ఫుల్గా తాగారు, కంపు వాసన దొంగల కొడుకులు. మేము ఎంత తాగుతేంద్రా దొంగ ముండ కొడుక, ఎక్కడి నుంచి వచ్చినవరా మా ఇజ్జ తీసేది అందుకు? సరే ఉండుర్రి, నేను ఎస్ఐ తో మాట్లాడేసి వస్తా. గుడ్ మార్నింగ్ ఎస్ఐ సార్. గుడ్ మార్నింగ్ సర్పంచ్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం ఎస్ఐ సార్,
అంతా మామూలేనా? మామూలు ఏంటండి? మామూలు కాదు సిస్సా, మంచిదేనా అంటున్నాను. మంచే సర్పంచ్ గారు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అదే మా ఊరు పోరగాళ్ళని తీసుకొచ్చినట్ట కదా, తోరుకోపోదామని వచ్చిన. ఇది పెద్ద కేసు అయ్యేటట్టుందండి. ఆ పెద్ద మనిషి రెండు మేకలు అయినా అని చెప్పేసి ఊరు మొత్తాన్ని వేసుకుని వచ్చాడు. మీ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు. పెద్ద అయ్యేటట్టుంది కేసు. ఎస్ఎస్ఆర్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, మా కార్యదర్శి. గాయన గిసొంటి పనులు ఎందుకు చేస్తాడు? ఏదో ఫ్రెండ్ పెళ్లి చూపులోకి పోయి తాగొస్తుంటే గిట్ల జరిగింది. లేదు సర్పంచ్ గారు, ఇది పెద్ద కేసు అయ్యేటట్టుంది. చూడండి ఎస్ఎస్ఆర్, ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అన్ని పట్టించుకుంటే ఎట్లా? కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేయాల, మన పోరగల్లే కదా. మొన్న మా ఊర్లో లక్ష్మారెడ్డి కోడలు ఎవరితోనో తిరుగుతుందని ఆయన కొడుకు ఇడుపు గాయం విప్పేనికి లక్ష దిన్నో. నేను చూసి చూడనట్టు ఊకోలే. అయిపోయి. అరే పోయిన నెల గా సాకులలో పొరడు మంగళలో పొరతో లేచిపోయి పెళ్లి చేసుకున్నాడని సెటిల్మెంట్ చేయనీకి ఇద్దరు కుటుంబాల దగ్గర 50-50 వేలు తిన్నావు. నేను కమిషన్ అడిగినా. అయిపోయి. నీకు నెల నెల మా వాగులకి ఇసుక కమిషన్ రానే పట్టే. నేను అన్ని చూసి చూడనట్టు వదిలేస్తలేనా? నేనేమో ప్రజాప్రతినిధిని, నువ్వేమో ప్రభుత్వ ప్రతినిధి. మనిద్దరం పాలు నీళ్ళలెక్క కలిసిపోవాలి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది. సరే మేడం, మీరు ఎట్లాంటి అట్లానే, కానీ వాడు మరీ జిడ్డుగా ఉన్నాడు. 10,000 ఇచ్చి క్లోజ్ చేయండి ఎస్ఎస్ఆర్. వాడు 10,000 ఇస్తే వినటట్లేదు మేడం, ఊరు మొత్తం వచ్చారు. మరేం చేద్దాం? కార్యదర్శి అంటున్నావు కదా, మొత్తం 50,000 ఒకేసి గొర్రెదాబాలకు 20,000 ఇచ్చేసి సరే 15,000 తీసుకుందాం. సరే అట్లనే, కానీ నేను పోయి మాట్లాడే చూస్తా. నువ్వేమో గవర్నమెంట్ ఎంప్లాయీవాఐఆర్ ఫైల్ చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల, సస్పెండ్ కూడా చెయ్యొచ్చు. అబ్బా ప్లీజ్ మేడం, మీరే ఏదన్నా ఒకటి చెయ్యి. ఆడు లక్ష అడుగుతుండయ్యా. మేడం నీ ఉద్యోగం పోతే ఎట్లా అని ఆలోచిస్తున్నా. అంటే సస్పెండ్ అదో ఇదో అయిందనుకో, ఉద్యోగం పోతే మళ్ళీ రాదు కదా. మేడం నా అకౌంట్లో 70,000 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడే పోయి తీసుకొస్తా మేడం. ప్లీజ్ మేడం, నన్ను నా ఉద్యోగాన్ని కాపాడండి మేడం. ఓ కార్యదర్శి, జల్దిలో పోయి తీసుకురా, మిగతా అవే నేను కల్పిస్తుంది. మన గ్రామ పంచాయతీ కార్యదర్శి అయితేవి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అబ్బా మేడం, దేవత లెక్కచ్చి కాపాడినవు. పో జల్దిలో పోయి తీసుకురా, పో ఏటీఎంలో నుంచి. ఎస్ఎస్ఆర్ గొర్రెల కాపరికి 10,000, నీకు 10,000, మిగిలినవి నాకు ఇవ్వో 10,000 ఉంటాయి. మరి ఏంటండి ఇంత తక్కువనా? వాళ్ళ దగ్గర లేవంటయ్యా, నెక్స్ట్ టైం మంచి కేసు వచ్చినప్పుడు చూద్దాం. తి పోయి వస్తాం అలా. తిట్టుగా అక్క, ఎస్ఐ గారికి పైసలు ఏం వీడియో తీసినావరా? తీసినాక పాపం ఆ కార్యదర్శి 70,000 బొక్క కదా. పాపమేంద్రా పాపము, నేను గెలవనీకి 20 లక్షలు ఖర్చు పెట్టలే, అయినా కార్యదర్శి ఇచ్చిన పైసలు ఎక్కడివిరా? జీతం డబ్బులు. జీతం ఎక్కడివి? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. గవర్నమెంట్కి పైసలు ఎక్కడివి? మనం కట్టిన ట్యాక్సే కదా. అందుకే కార్యదర్శి దగ్గర ఎంత నొక్కినా తప్పు లేదు. కరెక్ట్ అక్క. కరెక్ట్ కాబట్టి నీ దగ్గర నరేష్ గారి దగ్గర పైసలు తీసుకోలే. నువ్వు గ్రేట్ అక్క నిజంగా. అది నాకు ఎప్పుడో తెలుసురా. ఇంకా కూర్చున్నావు ఎందుకు కార్యదర్శి? అంతా సెటిల్ చేసిన పోదంపా. రాత్రి బాగా తాగిండు దావత్లా, ఇంకా దిగినట్టు లేదు. పోనీలే పోరగాళ్ళని అప్పుడప్పుడు దావతిస్తే తెల్లారి బర్ర లెక్క అమ్మటలు రాకమంటారు. ఈడేడున్నాడో ఏమో, జల్దిన పోవాలి.
చేసుకోరా కొడుక అంటే నాకు 4 ఎకరాల భూమి ఉన్నది నేను ఎందుకు పోతా అంటే ఇంకెంతసేపు ఏడుస్తావురా ఆడదానోలే చంపేయరా చంపేయ నీ కొండపీట దిక్కే వాళ్ళు ఉండరు ఒంటరి కాని పోయి బతావు ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేవు రాత్రి దాకా ఇంకా దిగలే ఆ కళ్ళల్లో నీలేదురా ఏమన్నా ముసలానా వాడు ఎందుకు అట్లా ఏడుస్తుండో నేను ఏమన్నా బిడ్డ మరి ఎందుకు ఏడుస్తుండే అత్తి వాళ్ళ మరదల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ నాయన పట్టణం సంబంధం చూస్తుండట పిల్లకు అమ్మాయి కత్తిలాగా ఉందిరా చూడు బే సిగ్గైతుందిరా ఏం కాదు చూడబి స్వాతి చూడడానికి వచ్చి బిడ్డ రా కూర్చుందు సూర్యుడికి మంచిగానే ఉన్నారు కానీ పాతికేళ్ళకి ఇద్దరికి కళ్ళద్దాలు వచ్చినాయి అంటే 50 సంవత్సరాలకి 2 కళ్ళు పోతాయి అట్లాంటివి కొడలు పిల్ల
అబ్బాయి అంతా ముద్దుకుంటాను. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకి 50,000 జీతం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎంత జీతం వస్తుందో నాకు తెలియదా మామ? అవు తమ్మి, నీ పేరేంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైక్రోసాఫ్ట్ కంపెనీ యాజ్ సీనియర్ మేనేజర్. మై ప్యాకేజ్ ఇస్ 6 lakhs పర్ యానం. నీ సాఫ్ట్వేర్ తెలివితేటలు నా దగ్గర చూపెట్టకు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని బ్యాంగ్లూర్లో జాబ్ వదిలేసి ఈడ సర్పంచ్గా గెలిచి ప్రజాసేవ చేస్తున్నా. ఏం మామా మన గురించి చెప్పలే? ఇప్పుడే కదా వచ్చింది గొడవలు పిల్ల. సరే గాని మీ అమ్మ నాయన ఎక్కడ? నాకు నచ్చి ఓకే అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ పూలపల్లికి వస్తారు. ఇంత దూరం వచ్చి నాకు నచ్చలేదు అనుకో, నాకు టైం బొక్క పైసలు బొక్క, అందుకే మా దోస్తుగారు తీసుకొచ్చి. గాని దోస్తుగాడా? ఇంకెప్పుడు పెళ్లి చూపులకి గాని నీ ఎమ్మడి పట్టుకోబోకు. గాని చూస్తే పెళ్లి కూతురు దాడుచుకుంటారు. అవుతమ్మి కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మావానికి ఎంత, ఒక 20 lakhs అయితే కొన్ని అప్పులు ఉన్నాయి కట్టేసుకుంటాడు. చెప్పే అప్పులేంద్రా అప్పులు, ఇక్కడే మాట్లాడదు. సరే సరే మరి ఏం చెప్తావో చెప్పు. 20 lakhs ఏముందండి, ఇదే ఊళ్ళో 2 ఎకరాలు కొనుక్కొని అగ్రికల్చర్ చేసుకుంటా. ఓ వెరీ గుడ్, గుడ్ ఐడియా. మామా నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కాబట్టి నేను అంతా పర్సనల్గా మాట్లాడొస్తా. అలాగే కూడా పిల్ల, నీకంటే నాకెక్కువ తెలుసు, మీరు మీరు యూత్. అలవాటు ఏంటండి, గంట సేపటి నుంచి నరాలు గుంజేస్తున్నాయి. ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు దమ్ము కొడతామా ఉంది. నో డ్యూట్, ఐ డోంట్ స్మోక్ అండ్ డోంట్ టేక్ ఆల్కహాల్. మొహమాట పడదు చాలు కానీ తీసుకో. రియల్లీ ఐ డోంట్ లైక్ యార్, డోంట్ లైక్. ఏమయ్యా నీ పెదవులు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత చైన్ స్మోకర్. యూత్ అన్నాక తాగాల కందనాలు ఆడాలా, పెద్దలు ఊరికే అనలేదు. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలని. అరే నేను యూత్, మీరు యూత్, మనం ఫ్రెండ్స్ రా బాయ్, తాగు. అమ్మాయిని రూమ్ తెచ్చుకుంటుండే మావోడు మిర్జాపూర్ లా మున్నా బయట అయిపోయి జంపుడే జంపుడు, మేము బయట కూర్చొని కౌంట్ చేసుకుంటుంటే. అంత మునగడా? మరి ఒకప్పుడు గుడ్డు బాయ్ లాగా ఉండేవాడు, ఇప్పుడు మున్నా బాయ్ లాగా అయ్యాడు. ఎట్లుంది కొడలి పిల్ల నా సెలక్షన్? నీ సెలక్షన్ కేంది మామా, బంగారం లెక్కున్నాడు మీ అల్లుడు. మామా పెళ్లి కూతురు చూపిస్తే తొందర ఎంత కలదు, ముందుగా చాయ్ తాగదురు. చాయ్ ఒకటేనా మామా, మందు లేదా ఇంట్లో? ఏంది కొడలి పిల్ల, రాజక పడుతున్నావా? లే మామా, మీ అల్లుడికి మందు అంటే మస్తు ఇష్టం, అందుకే అడుగుతున్నా. ఏంది కొడలి పిల్ల నువ్వు అనేది?
గింది చూడు. ఏ మేము కూడా అంతే, నెలకు అమ్మాయిని రూమ్ తెచ్చుకుంటుండే. మావోడు మిర్జాపూర్లా మున్నా బయట అయిపోయి జంపుడే జంపుడు, మేము బయట కూర్చొని కౌంటర్ చేసుకుంటుండే. ఏమోరా నాకేం తెలుసు, అందుకే ఆవేశపడి అన్ని ముచ్చట్లు చెప్పొద్దునంటే అన్ని చెప్పినావు. ఇప్పుడు చూడు యూత్ గీత అని చెప్పి మన యూనిఫామ్ ఇప్పించి కొట్టేట్లా చేసింది. మీరుంటే మనం ఊరంతా ఉరికించి ఉరికించుకుంటారు. నువ్వు టైం రాకపోతే నా బిడ్డ వరకు బుడిదల పోసిన బీర్లాగా తయారయ్యేది. అరే మామా, నీకు బిడ్డ అయితే నాకు సొంత చెల్లెలు కదా, అందుకే పెళ్లి చేసే ముందు అట్టేడు తరాలు ఇంటేడు తరాలు చూడాలంటారు పెద్దోళ్ళు. మీరేమో సాఫ్ట్వేర్ జాబుడా సర్కార్ జాబుడా సిటీలు ఉంటాడా సింగపూర్లు ఉంటాడా అని చూడబడతాయి. తప్పైంది కొడల, ఇలాంటి తప్పుడు పని ఇంకెప్పుడు చేయను. నువ్వు సమయానికి దేవతలా వచ్చి కాపాడు. సరే గానీ గడ ఏమన్నారు మామా, 20 లక్షలు కట్నం ఇస్తే ఈ నేను 2 ఎకరాలు కొనుక్కొని కొన్ని సంవత్సరాలైనాక వచ్చి వ్యవసాయం చేస్తా అన్నాడు. అంతే కదా మామా? అంతే కొడల. గదే మన సత్యగాడు అనుకో, 4 ఎకరాల జాగ భూమి ఉంది, సిగరెట్ తాగడు ఏ పాడు పని చేయడు. నువ్వు అంటే గౌరవం ఉంది, నీ బిడ్డని ఈ ఊర్లని నీ కళ్ళ ముందే కంటికి రెప్పలా చూసుకుంటాడు. గదే ముక్కు ముఖం తెలియనానికి ఇచ్చినావు అనుకో, ఏమైతుందో నువ్వే చూసినావు కదా మామా. తప్పైంది కొడల, సత్యగానికి అన్నాను మాటలు అన్నాను, వాడు కూడా నా బిడ్డను చేసుకుంటాడు చేసుకుంటాడు. అరే ఎందుకు పరిచయం అవుతున్నావు మామా, సత్యగా నా మాట కదా. ముందుగా స్వాతిని అడుగుదాం ఏమంటలో. స్వాతి ఏంటక్క? సత్యగాని పెళ్లి చేసుకున్నాడు, నీకు ఇష్టమేనా? మా నాయన ఇష్టమే నా ఇష్టం అక్క. చూసినావా మామా, నీ కూతురికి నీ మీద ఎంత గౌరవం ప్రేమ. ఉండు ఇప్పుడు సత్యగాని ఫోన్ చేస్తాం. హలో సత్యగా, ఏడున్నావురా? పక్కూర్లో పిల్లలుడం అవుతున్నాక. అమ్మో సత్యగా, నువ్వు నాకంటే నటుడు ఉన్నావు కదరా. ఎవరికి రా పిల్లను? తులకేందక్క నాకే. నీకు మీ మామ కూతురికి ఏదో ఉందా నీ ఊరంతా అనుకుంటున్నారు కదరా. అది అంతే వినడానక్క ఉత్త మాట. మీ మామ మాట్లాడారంట మాట్లాడు. అరే సత్య తప్పైందిరా, నా బిడ్డను పెళ్లి చేసుకోరా. ఏ నాకు వేరే సంబంధం ఖాయమైంది, నేను చేసుకోను. రై మీ మామ గతకాలం మాట్లాడుతుంది కదరా, చేసుకోరా అదరా సత్య. నువ్వు చెప్పిన వాడిని ఒప్పుకుంటున్నా. సరే నువ్వు ఏడున్న చేతిలో మీ మామ ఇంటికి రా. అరే అక్క రానిపోమ్మడొస్త ఊరు మొత్తం తిప్పుతున్నావు, నా పోతుడు ఫోన్ మాట్లాడాలి. రే సాయంత్రం బీర్ తాగిపిస్తా గానీ బండెక్కు. నిజంగా ఆపిస్తావా? ఎందుక బండి కడాపినో, నీలంజనం దొడ్డికొస్తుందా ఏంది? రే ఇంకోసారి ఇటువంటి ఏదో పంచులు వేసినామనుకో తమ్ముడు వాడిని చూడకుండా చెరువులు వేసి దొక్కుతా. పంచులు నువ్వు వేయచ్చు కానీ మేము వేస్తే తప్ప. అటు చూడరా. ఇందాక అక్కడ ఎంతమంది ఉన్నారు, ఉన్న బకెట్ దాన్ని అయింది. అది ఇంద్రా కిట్టు, ఈ ఊర్లో నాకు తెలియకుండా ఎవరు చచ్చిపోతాడురా. ఈ ఊర్లోకి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా అంత నాకు తెలిసే కదరా జరగాలి. అందుకే కదరా 20 లక్షలు పెట్టి సర్పంచ్ అయింది. నడురా కిట్టు చూద్దాం. హలో ఎవరు లైన్లో రండి. ఏ ఉండవయ్యా, ఏంద్రో ఈ టైంలో అందరు గుంపులు గుంపులుగా ఉన్నారు, గుద్ద వగలే పోతే ఒక్కొక్కటి ఏమనుకుంటారు. ఏ వెలువయ్యా నువ్వు, ఈ ఊర్లో కొత్త కనబడుతున్నావు, ఈ ఫోన్ లో ఫోటోలు తీసుడేంది? ప్రాజెక్ట్ కింద ఊరు మునిగిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినట్టు వీళ్ళందరినీ గిట్ల లైన్లో నిలబెట్టినావేంది? అసలు ఏం జరుగుతున్నాయా గిడ, గిందికేనా 20 లక్షలు పెట్టి నేను సర్పంచ్ అయింది? నమస్తే మేడం, నా పేరు దయానంద్.
నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. మీ ఊళ్ళో లోకల్ టాలెంట్ బయటకు తీసి నా ఫోన్లో బంధించి అలా టాలెంట్ బయట ప్రపంచాన్ని చూపిస్తా మేడం, అందుకే ఈ ఆడిషన్. అవునా? ఈ ఊర్లలో ఆడిషన్లు పెట్టి గాల దగ్గర పైసలు దొబ్బి గాల టాలెంట్ ఈ బయట ప్రపంచానికి చూపిస్తావా? మేడం, మేము అలా డబ్బులు తీసుకుంటే వాళ్ళం కాదు, సెలెక్ట్ అయిన వాళ్ళకు మేమే డబ్బులు ఇస్తాం. ఓహో, పైసలు కూడా ఇస్తారా? ఈ ఊర్లో ఏం జరిగినా ఈ సర్పంచ్ సౌజన్య పర్మిషన్ ఉండాలి. సారీ మేడం. సరే అని గిలందరూ నేను ఆడిషన్ చేస్తా, నువ్వు సెలెక్ట్ చేసుకో. పక్కకు జరుగు. అరే అస్కన్ డైరెక్టర్, నువ్వు వాళ్ళందరూ లైన్లో పెట్టుకో. అరే కిట్టుగా, ఆయన మన కార్యదర్శి లెక్క ఉన్నాడు. లెక్కేందక్క, మన కార్యదర్శి. ఏమయ్యా కార్యదర్శి, ఏందయ్యా ఈ ఏషము? నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ మేడం. నా టాలెంట్ ఏందో చూద్దామని వచ్చిన. సరే సరే లైన్ లో రా, నీ టాలెంట్ ఏందో చూద్దాం. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు లైన్ లో వచ్చి యాక్టింగ్ చేయాలా? ఏమన్నా డైరెక్టర్, స్టార్ట్ కెమెరా యాక్షన్ కదా. అవును మేడం. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏమయ్యా దిక్కులు చూస్తున్నావు? యాక్షన్ అనగానే యాక్టింగ్ చేయాలా? మీ నాన్నగారు బాగున్నాడు అనడానికి, మీ అమ్మ మగుడు బాగున్నాడు అనడానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడుక. నీ డైలాగ్స్ కి నీ బాడీ లాంగ్వేజ్ కి కొంచెం కూడా సంబంధం లేదు, పక్క జరిగా. అతనిలో ఆ స్పార్క్ ఉంది మేడం, అతనితో నేను చేయించుకుంటా. అంతేనంటావా డైరెక్టర్? అవును మేడం. నీకు ఓకే అయితే ఓకే చేసుకో. ఓకే మేడం. ఏం చేస్తావయ్యా? కాదు నా కెరికే కానీ ఈడేం చేస్తావు జల్ జై. సామి, ఈరోజు 10 సావులు, ఎప్పుడు ఎవడు సత్తాడో మాకు భయంగా ఉంది సామి. దానికి ఈ ఊరికి ఏదో ఒకటి మీరు చేయాలి. మీరు ఏం చెప్తారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సామి. ఏమైనా బాగా ఉంటే దేవుడానికి పోయి మొర్రో పెట్టుకుంటాము, కానీ మీరే మాకు దేవుడు సామి. వాడు కడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నేను మందు తాగిన వాళ్ళ యాక్టింగ్ చేస్తాను మేడం. నువ్వు మామూలుగానే తాగిన లెక్కుంటావు, ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా నీకు? నెక్స్ట్. దయ్యవరా, హై బాబాయ్, నీకు దాని పెడతారా పాపం? నేను రాను. ఏదో అమ్మాయి దగ్గరికి వెళ్ళమన్నట్టు దెయ్యం దగ్గరికి వెళ్ళం పెట్టావా? దెయ్యం అంటే నాకు చచ్చంత భయం రా. అంతకంటే ఆ చావుని చూడాలనుకుంటే ఏ బస్ కిందో లారి కిందో పడి చస్తాను. అంతేగాని దెయ్యం దగ్గరికి మాత్రం రాను రా బాబు. అంతగా దెయ్యం దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. మన దగ్గరికి వస్తుందిరా ఉద్ర జిల్లా. నేను రెడీ మేడం. ఏం చేస్తావయ్యా? నవరాసాలు ఉండే యాక్టింగ్ చేస్తా మేడం. ఏంది రసమా? ఏం రసం అయ్యా? రసం కాదు మేడం. గదంతా నాకు తెలియదు కానీ కార్యదర్శి నీకు వచ్చింది చేయవయ్యా. యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావు? ఫోటోలు చేతిలో పట్టుకొని అరిగిపోయిన చెప్పులు వేసుకొని కృష్ణనగర్ నుంచి మడికొండ రాకపోయి తెలిసిన ఆఫీసులల్లా ఫోటోలు ఇచ్చి మాకు వచ్చిన అరోకోరో యాక్టింగ్తో ఆడిషన్స్ ఇచ్చి
సరే కాల్ చేస్తామని చెప్పి పంపించే డైరెక్టరు మేము నచ్చామో లేదో తెలియక పండుకుంటే నిద్ర పట్టక మోగే ప్రతి ఫోను ఆఫర్ కోసమని ఆశపడి ఆశపడి ఏదో ఒక రోజు ఛాన్స్ రాదా అని ఎదురు చూసి సగం జీవితం సంకనాకిపోయినాక అప్పుడు వస్తుంది మేడం ఒక్క ఛాన్స్ టాలెంట్ అంతా ప్రూవ్ చేసుకుందామని నిద్రలో కూడా కలగని లొకేషన్కి వెళ్తే డైరెక్షన్ రాని డైరెక్టర్తో ప్రొడక్షన్ వాల్యూ తెలియని ప్రొడ్యూసర్తో నలిగిపోయే వాడేరా ఆర్టిస్ట్ అంటే రజనీకాంత్ హీరోగా చేయంగలేంది మా కార్యదర్శికి ఏమందయ్యా మా కార్యదర్శికి ఏం తక్కువ మేడం నేను సినిమా తీయకపోయినా పర్లేదు ఈ హీరో వెట్టి మాత్రం నేను సినిమా తీయను నువ్వు వాడిని హీరోని చేయకపోతే ఈ ఊరు ఎట్లా దాటావో నేను చూస్తా ఏం భయపెడుతున్నారా కాదు జరిగేదే చెప్తున్నా రే కిట్టు మొన్న మీ పెద్దమ్మల ఇంట్లో పత్రాల బంగారం పోయింది కదరా దొరికిందా లేదక్క ఆ దొంగలు వీళ్ళే అంటావారా అసలే ఎస్ఐ మస్తు ఫైర్ మీద ఉన్నాడు తెలిస్తే కాల్చి పారేస్తాడు మేడం ఆ కొండ ముచ్చుగా హీరోగా పెట్టి సినిమా చేస్తా మేడం అది లెక్క అట్లా రా దారి కిట్టు ఇప్పుడు నేనేం చెప్పాలి రా నువ్వు యాక్షన్ చెప్పాలక్క స్టార్ట్ కెమెరా యాక్షన్ రెండు సంవత్సరాల నుండి గ్రామసభ పెట్టట్లే అని చెప్పేసి వార్డు మెంబర్లు అపోజిషన్ పార్టీ వాళ్ళు యూత్ పోరాటాలు అందరూ మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారక్క మన వార్డ్ మెంబర్లు మనకి రివర్స్ అవుతున్నారా రివర్స్ కాదక్క ఈ 10 రోజులలో మనం గ్రామసభ పెట్టకపోతే ఇంకేదో అయ్యేటట్టుందక్క నాకైతే గుబులైతుందక్క లెక్కలు మొత్తం చెప్పకపోతే మన బొక్కలు సాపైతట్టున్నాయక్క రే నువ్వు గుబులు పడి నన్ను గుబులు పెట్టకురా ఉండు చెప్తా ఈ పైసలు తీసుకుపోయి మన గ్రామ పంచాయతీ మొత్తం కలర్ లేపించి లోపల రినోవేషన్ చెప్పి ఈ వచ్చే ఆదివారమే గ్రామ సభకి ఏర్పాట్లు చేయి అక్క సర్పంచ్ అనకండి డబ్బులు తీసుకోవడం తప్ప ఫస్ట్ టైం ఇచ్చింది నాకైతే భయం అవుతుంది ఏం జరుగుద్దో ఏమో గ్రామ సభకు వచ్చేసిన గ్రామ పెద్దలకు వార్డు మెంబర్లకు యూత్ కు నాకు ఓటేసి కల్పించిన ఓటర్ మహాశ్రీలందరికీ నశనాథులు జనార్దులు జనార్దులు తర్వాత గ్రామ పంచాయతీ లెక్కలు ఇప్పుడు చేరాలి అంతేనా ఈరోజు మొత్తం లెక్కలు అన్ని తెలాలి ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి అకౌంట్ లో మొత్తం తెలవాలి గ్రామ పంచాయతీ భూమి బతుకులు చెడ ఈ 2 సంవత్సరాలలో మొత్తం గ్రామ పంచాయతీలో వసూలైన లెక్కలు గడుపడి 2 లక్షలు నల్లా బిల్లు 3 లక్షల 20 వేలు కొత్త ఇళ్ల పర్మిషన్ కు 4 లక్షల 70 వేలు మన వాగులో ఇసుక ద్వారా వచ్చిన వసూలు 5 లక్షల 70 వేలు
మనం ఇచ్చిన కొత్త కనెక్షన్లకు వచ్చిన అమౌంట్ 5,30,000. ఇక గవర్నమెంట్ నుండి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం వచ్చిన ఫండ్ 9,30,000. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం మనకు వచ్చిన అమౌంట్ 30,20,000. అట్లనే ఆ ఖర్చు కూడా చదువురా. సరే అక్క, ఈ 2 సంవత్సరాలలో వీధి లైట్లకు, బ్లీచింగ్ పౌడర్లకు, నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్కు, మీటర్ కాలిపోయిన ఖర్చు, బోరీలు తీసిన ఖర్చు మొత్తం 7,39,372 రూపాయలు. ఈ 2 సంవత్సరంలో గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, సర్పంచ్ జీతం, చెత్తెత్తుకుపోయే ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, ఆఫీసర్ వచ్చినప్పుడు టీలు, టిఫిన్లు, చెట్లు నాటినందుకు, నీరు పోసినందుకు, వాటికి ఎరువులు, ఇక ఇట్లా అన్ని ఖర్చులు కలిసి 987,650 రూపాయలు. ఇట్లా కాదు, ప్రతి రూపాయి లెక్క కావాలి. నీ పెళ్ళాం పిల్లని తీసుకొచ్చి వారం రోజు నేనే సంసారం చేస్తావా? అందుకే ప్రతి లెక్క రూపాయితో సహా ప్రింట్ తీసి మనిషి ఒకటి ఇస్తా. అందరు చదవాల, అందరికి తెలవాల, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు గామాత్రం తెలవాలి అన్నయ్య. కిట్టు నువ్వు కంటిన్యూ చేయరా? అట్లనే అక్క, సిసి రోడ్లకు, కొత్తగా వేసిన బోర్లకు, కొత్తగా శ్మశాన వాటిక కట్టినందుకు, గ్రామ పంచాయతీలకు సున్నం వేసి కొత్త సామాన్లు కొన్నందుకు అన్ని కలిపి 13,22,978 అయింది. టోటల్ ఖర్చు 30,50,000. అంటే మన సర్పంచ్ గారు 30,000 తన జేబులో నుంచి తీసి గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టింది అన్నమాట. అంతేకాదు, ఈ రోజు మన సర్పంచ్ గారు రాత్రికి 10,000 ఖర్చుతో, తన సొంత ఖర్చుతో మనందరూ దాగుడిస్తుంది. సరే, ఇప్పుడు మీ కష్టాలు బాధలు ఏమనుంటే ఎల్లం మోసుకోరి, ఈ సర్పంచ్ సాల్వ్ చేస్తాయి. మేడం ఆదిగాని పయ్యద్దు, నా షేర్ల వాడి ఇరాములు కూడా మేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా గానీ మళ్ళా మళ్ళీ తీసుకొచ్చి కొడుతుండు. ఇది రచ్చబడ్డనా లేకపోతే గ్రామ సభన, ఇదేం దిక్కుమైన ప్రశ్నరా? కానీ మీరు చెప్పిన లెక్కలకి ఒక్కొక్కరు దిమ్మ ఖరాబ్ అయిందక్క. సరే సరే, కానీ ఇదేం ప్రశ్నయ్య? గాడు మీ షేర్లకి ఒకేతం దొరితే నువ్వు గాన్ చేయడానికి 2 ఎత్తులు, ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించే కాలం దాదయ్యకి, అడు చెంప మీద కొడితే చెప్పుతో కొట్టే కాలం ఇది. నెక్స్ట్. మేడం నిన్న దోసగాడు, వీడు ఎరగబోయినా ప్రతిసారి సోపత్తి నేను పోతా, నేను ఎరగబోతే మాత్రం నా సోపత్తి వస్తాను. ఇల్లు గారు పొలాలకపోతే సల్లగారికి పైగా జల్ది వస్తుంది మేడం. నీకు మలేరియా జల్ది అంటది, కుస కుస. ఇంకెవరున్నా ఎడ్లు ఎట్లా అవుతాయండి? గడ్డి గంగరగా తేనంటావు, నీకు ఓటేసుకోలే రావాలంటావా?
అట్లా కాదే పుట్టుకనా, నువ్వు మస్తు హుషారున్నావే, మంచి చదువుతావంట కదా, క్లాస్ ఫస్ట్ వస్తావంట కదా. ఎంత చదివితే ఏం లాభం అక్క, లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి పోదామంటే స్కూల్ లేదు, చదవదామంటే ఫోన్ లేదు. ఒకప్పుడు ఫోన్ చూస్తే తిట్టేటోళ్ళు, ఇప్పుడేమో ఆన్లైన్ క్లాసులని ఫోన్లోనే పెట్టిర్రు. మాలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎక్కడి పక్క. మా నాన్నకున్నదే చిన్న డబ్బా ఫోన్, అందులో నెలలో 25 రోజులు బ్యాలెన్సే ఉండవు. ఇక 10,000 పెట్టి మాలాంటి స్మార్ట్ ఫోన్లు ఎక్కడ కొంటారక్క, అందుకే ఏం చేయాలో అర్థమవుతుంది. నీకు అర్థం అవడం కాదే, నాకు అర్థమైంది నీ బాధ అంటూ. నా సొంత పైసలతోని ఊళ్ళో చదువుకునే పేద పిల్లలందరికీ ట్యాబ్లు కొనిచ్చే బాధ్యత నాది. అవసరమైతే మా ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ట్యాబ్లు ఉచితంగా ఇచ్చేలా ప్రతిపాదన చేస్తాం. అవసరమైతే ధర్నాలు చేస్తాం. మన ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పోర వాళ్ళందరికీ ఎవరికైతే ట్యాబ్ కొనుక్కునే స్తోమత లేదో, నా బుల్లెట్ తాకట్టు పెట్టిన ప్రతి ఒక్కరికి ట్యాబ్లు కొనిస్తా. అప్పుడు మీ నాటకం మీ డ్రామా నాటకం నాకు తెలియదు అనుకుంటురా, మీ ఇంటి పక్క పోరి తెచ్చి జనాలందరూ పిచ్చలేదు అనుకుంటున్నాను. నీ దగ్గర